హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. సో ఈరోజు మనం నరేషన్ యొక్క రూల్స్ తెలుసుకుందాము. సో ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు టెన్స్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనం ఈరోజు చూద్దాము. సో ప్రీవియస్ వీడియోస్లో మనం అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, నరేషన్ అంటే ఏంటి, అలాగే రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి అన్న డీటెయిల్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఎవరన్నా ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియోని చూసి తర్వాత ఈ పార్ట్ చూడండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి కదా. సో డైరెక్ట్ స్పీచ్లో మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన మాటలు ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటాయి. సో ఆ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి మనకి ఉండవు, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండవు. నెక్స్ట్, అలాగే రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటే మనం మాట్లాడిన మాటలు ఆ రిపోర్ట్ చేసిన స్పీచ్ అనేది చేంజ్ అవ్వదు, ఎట్లా ఉందో అలానే ఉంటుంది. ఇక్కడ కింద మనం ఎగ్జాంపుల్ చూస్తే హీ సేస్ అని ఉంది. హీ సేస్ అనే వర్డ్ ఏంటి, మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఆ ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి, రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ రుచి గోస్ ఎర్లీ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్గా అదే ఆ టెన్స్ని ఏమీ మార్చవసలేదు, సేమ్ ఆ టెన్స్నే కింద మనం ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేస్తాం. సో హీ సేస్ దట్ రుచి గోస్ ఎర్లీ, ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారిపోయింది, హీ సేస్ దట్ రుచి గోస్ ఎర్లీ. సో ఆ దట్ అనేది ఎందుకు వచ్చింది, ఏ సెంటెన్స్లో వస్తుంది, ఏ సెంటెన్స్లో రాదు అన్నది మనం రాబోతున్న క్లాసెస్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇన్వర్టెడ్ కామర్స్ పోయి దట్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్, కుమార్ విల్సే అనేది రిపోర్టింగ్ వర్బ్ అనేది ఎలా ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి ఆ రిపోర్టెడ్ స్పీచ్ ప్రకాష్ ఈజ్ ఆల్వేస్ యాంగ్రీ అన్నది రిపోర్టెడ్ స్పీచ్. ఆ రిపోర్టెడ్ స్పీచ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ఆ రిపోర్టెడ్ స్పీచ్ ఏమీ మారదు. సో కుమార్ విల్సే దట్ ప్రకాష్ ఈజ్ ఆల్వేస్ యాంగ్రీ, కుమార్ విల్సే దట్ ప్రకాష్ ఈజ్ ఆల్వేస్ యాంగ్రీ. నెక్స్ట్, రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఏ టెన్స్లో ఉంటే ఏ టెన్స్లోకి మారిపోతూ ఉంటుంది అన్నది మనం చూద్దాం. ఇక్కడ చూస్తే యూ సెడ్ అనేది ఏంటి, రిపోర్టింగ్ వర్బ్. సో ఆ రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఒకవేళ మనకి ఇచ్చిన సెంటెన్స్ కనుక ప్రజెంట్ ఇండెఫినెట్ సెంటెన్స్లో ఉంది, ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లో ఉంటే కనుక అది ఎలా మారుతుంది, పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్లోకి మారుతుంది. రిపోర్టెడ్ స్పీచ్ ప్రజెంట్ ఇండెఫినెట్లో ఉంటే పాస్ట్ ఇండెఫినెట్లోకి మారుతుంది. సో ఇక్కడ యూ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్, అది పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లో ఉంది. ఐ నెవర్ గో దేర్ అనేది ప్రజెంట్ ఇండెఫినెట్, డెఫినెట్గా లేదు. సో అది ప్రజెంట్ ఇండెఫినెట్గా ఉంది. సో అది ఎలా మారిపోతుంది, పాస్ట్ ఇండెఫినెట్గా మారిపోతుంది. సో యూ సెడ్ దట్ యూ నెవర్ వెంట్ దేర్. సో ఐ కాస్త యూ అయింది, నెవర్గానే ఉంది, గో కాస్త వెంట్ అయింది, దేర్ అయింది. సో యూ సెడ్ దట్ యూ నెవర్ వెంట్ దేర్. నెక్స్ట్, ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్లన్నీ పాస్ట్ కింద మారుతూ ఉంటాయి. అది ఏదైతే అది ఇంపర్ఫెక్ట్ అయితే ఇంపర్ఫెక్ట్ అవుతుంది, ఇండెఫినెట్ అయితే ఇండెఫినెట్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ అని ఉంది, అది ఎట్లా మారుతుంది రిపోర్టెడ్ స్పీచ్, పాస్ట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ కింద మారుతుంది. సారీ, పాస్ట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ కింద మారుతుంది. సరోజ్ సెడ్ ఐ యామ్ విల్లింగ్ టు గో దేర్ అది ఎలా మారుతుంది, పాస్ట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ కింద మారుతుంది. సో సరోజ్ సెడ్ దట్ షీ వాజ్ విల్లింగ్, ఐ కాస్త సీ షీ కింద మారింది, ఐమ్ కాస్త వాజ్ కింద మారింది, విల్లింగ్ టు గో దేర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. సో సరోజ్ సెడ్ దట్ షీ వాజ్ విల్లింగ్ టు గో దేర్. నెక్స్ట్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. సో ప్రజెంట్ ఇండెఫినెట్ ఏమో పాస్ట్ ఇండెఫినెట్ కింద మారింది, ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ ఏమో పాస్ట్ ఇంపర్ఫెక్ట్గా మారింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కింద మారుతుంది. మనోజ్ సెడ్ I have bought a white shirt. So Manoj said, I have bought a white shirt. So Manoj said that he had, I kasta he kinda marindi, have kasta had marindi, bought a white shirt. Manoj said, I have bought a white shirt. Manoj said that he had bought a white shirt. Next, present perfect continuous. So present perfect continuous lo unnadi, past perfect continuous lo ki marutundi. So
Prayag said to me, Prayag said to me, I have been teaching in the school for 6 months. So idi present perfect continuous lo undi. So adu etla martundi? Prayag said to me that I kasta he kinda marindi, have kasta had kinda marindi, been teaching in this school for 6 months. Prayag said to me that he had been teaching in this school for 6 months. Next, past indefinite. So ikkada manam past gurinchi maatladnam. So ప్రజెంట్ అనేది అయిపోయింది. సో ప్రజెంట్ అన్నీ కూడా పాస్ట్లోకి మారుతాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లోకి. సో అట్లా మారుతాయి. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే పాస్ట్ ఇండెఫినెట్. పాస్ట్ ఇండెఫినెట్ పాస్ట్ పర్ఫెక్ట్ కింద మారుతుంది. యూ సెడ్ షీ సెండ్ మీ ఏ మెయిల్, పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్ ఇది. సో అది ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కింద మారుతుంది. యూ సెడ్ దట్ షీ హ్యాడ్ సెండ్ మీ ఏ మెయిల్, ఎక్స్క్యూజ్ మీ, యూ సెడ్ దట్ షీ హ్యాడ్ సెండ్ మీ ఏ మెయిల్. అలాగే పాస్ట్ ఇంపర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద మారుతుంది. పాస్ట్ ఇంపర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద మారుతుంది. మేఘా సెడ్ దే వర్ లాఫింగ్ ఇన్ ద క్లాస్. మేఘా సెడ్ దట్ they had been laughing in the class. Past perfect continuous loki maaripoyindi. So Megha said they were laughing in the class. Megha said that they had been laughing in the class. Next, alage can kasta could kinda maartundi, shall emo should kinda maartundi, will emo would kinda maartundi, may might kinda maartundi. Alage పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నది, ఏం మారదు. సో ఇక్కడ మనం రిపోర్టింగ్ వర్బ్ గురించి మాట్లాడలేదు. రిపోర్టెడ్ స్పీచ్ ఏ టెన్స్లో ఉందో ఆ టెన్స్ ప్రకారం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుంది అన్నది మాట్లాడుతున్నాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే కనుక ఇండైరెక్ట్ స్పీచ్లో అదేం మారదు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, అది కూడా ఇండైరెక్ట్ టెన్స్లో ఏం చేంజ్ అవ్వదు. యాస్టీజ్గా పాస్ట్ పర్ఫెక్ట్ పైన ఏ సెంటెన్స్ ఉందో కింద ఆ సెంటెన్స్లోనే వస్తుంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉందో కింద అదే సెంటెన్స్ వస్తుంది. అలాగే యూనివర్సల్ ట్రూత్ ఆర్ హ్యాబిచువల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అంటే న్యాచురల్గా జరిగే ట్రూత్, అంటే అందరూ నమ్మే నిజాలు ఉంటాయి కదా. సో లేదంటే జరిగే విషయాలు ట్రూత్ అయి ఉంటాయి కదా. సో వాట్ అవి కూడా ఏమీ చేంజ్ అవ్వవు. ఓకేనా? ద టీచర్ సెడ్, ద టీచర్ సెడ్, సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. సో ద టీచర్ సెడ్ ద సన్ ఈజ్ ఎ స్టార్. అది సన్ ఈజ్ ఎ స్టార్ అనేది యూనివర్సల్ ట్రూత్. ఒకళ్ళు అవునన్నా కాదన్నా అది నిజం. సో ఆ నిజం కాబట్టి దాన్ని అలాగే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేస్తూ ఉంటాము, దాంట్లో చేంజెస్ ఏం చెయ్యం. సో ద టీచర్ సెడ్ దట్ ద సన్ ఈజ్ ఎ స్టార్. ద టీచర్ సెడ్ దట్ ద సన్ ఈజ్ ఎ స్టార్. నెక్స్ట్ మదర్ సెడ్ కౌ గివ్స్ మిల్క్. సో మదర్ ఏం చెప్పింది? సో కౌ అనేది ఆవు అనేది పాలు ఇస్తుంది. సో అది ఇస్తుందని ఒకళ్ళన్నా ఇవ్వదు అని ఒకళ్ళన్నా కానీ అది యూనివర్సల్ ట్రూత్, ఇస్తుంది అన్నది యూనివర్సల్ ట్రూత్, అందరూ యాక్సెప్ట్ చేసేది. కాబట్టి అలాంటి యూనివర్సల్ ట్రూత్ని మనం ఏమీ చేంజ్ చెయ్యము. సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుంది? మదర్ సెడ్ దట్ కౌ గివ్స్ మిల్క్. మదర్ సెడ్ దట్ కౌ గివ్స్ మిల్క్. సో ఇలా మనం డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇది క్లాస్ 2. సో ఎవరైనా క్లాస్ 1 చూడనట్లయితే ఆ క్లాస్ 1 కూడా చూడండి. సో రెగ్యులర్గా మనం ఒక ఈ వీక్ అంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్ క్లాసెస్ అనేవి చూద్దాము. సో ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, మీకు క్లియర్గా అర్థమైంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అని అంటే, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.